మమ్మల్ని వదిలేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రెషర్స్ డేకి ఇచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ డాక్టర్ భద్రం గారికి అలాగే మన కాలేజీ వైస్ ప్రెసిడెంట్ గారు జిఎం చౌదరి గారికి మన ఎస్ఎన్ఐ చెచ్చివాడి మేడం గారు శోభాన మేడం గారికి అలాగే ఈసీ హెచ్ఓడి గారు హరిబాబు గారికి అండ్ మన అందరికీ మీ అందరికి బిగ్ బ్రో దినేష్ గారికి మన మేనేజ్మెంట్ తరఫున అందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చౌదరి సార్ ఆల్రెడీ నా మాట్లాడారు ఇంత ముందుగా మీకు. ఎప్పుడైనా కూడా మనము ఒక కాలేజీ చూజ్ చేసుకున్నామంటే ఆ కాలేజీలో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్లో మనం ఎలా ఆ బెనిఫిట్స్ని రీచ్ కాగలము అనేటువంటి విషయాన్ని ముందు పెట్టుకొని కాలేజీలో జాయిన్ అవుతారు. ఇక్కడ ఈ కాలేజీలో ఇంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు నిన్న థర్డ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయి. ఈరోజు మన కాలేజీలో సిఎస్సీ ఈసీ డిపార్ట్మెంట్లో జీరో సీట్లు లేవు. దట్ ఈస్ ద గుడ్ సైన్. ఇట్స్ బికమ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద స్టాఫ్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో అలాగే నాక్ ఏ గ్రేడ్ అనేది మనకి ఈరోజు మన కాలేజీలోకి వచ్చింది, మనకు తెలుసు ఆల్రెడీ అందరికీ మీకు తెలుసు. నాక్ ఏ గ్రేడ్ రావడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పటివరకు మేము నాక్ ఏ గ్రేడ్ లేకపోయినా సరే లాస్ట్ ఇయర్ మేము ప్లేస్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు 270 మెంబర్స్ కానీ 234 ప్లేస్మెంట్స్ ఇచ్చామని చెప్పారు. ఆ 234 మెంబర్స్ కూడా టాప్ ఎంఎన్సీస్లోనే ఇచ్చాం. టాప్ ఎంఎన్సీస్ చిన్న చిన్న కంపెనీస్ ఏం కాదు, పెద్ద కంపెనీస్లోనే 3.6 నుంచి 9 lakhs వరకు లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం ఇచ్చాము ప్యాకేజీ. బట్ ఈరోజు ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా మనం ఎక్కువ టైం మాట్లాడడం, మనం టైం వేస్ట్ చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. మీరు అందులో మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉన్నట్టున్నారు, అవునా? ఓకే. సో కాబట్టి మీ ఎంజాయ్మెంట్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం అనేది ఉండదు ఇక్కడ. కాకపోతే మీకు ఇనాగరేషన్ జరిగినప్పుడు అంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఇనాగరేషన్ జరిగింది మీకు తెలిసి అందరు చాలామంది ఆ రోజు ఆల్రెడీ వచ్చి ఉంటారు. ఆ రోజు నేను కానీ చౌదరి సార్ కానీ మాట్లాడడానికి మా ఇద్దరికి అవకాశం రాలేదు. మేము ఇద్దరం చీఫ్ గెస్ట్ని వాళ్ళని ఇన్వైట్ చేయడం కోసం అట్లా తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు మేము మన చైర్మన్ సార్ కృష్ణయ్య సార్ యాక్చువల్గా రావాలి, బట్ సార్ ఆ వర్క్ వల్ల రాలేకపోయారు. సో మీ అందరికీ ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే, కమిట్మెంట్తో వర్క్ చేసుకోండి. ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయండి. సో కాబట్టి మీ అందరికి చెప్పేది ఒకటే, పొరపాటును కూడా ఎటువంటి అన్నెసరీ థింగ్స్ అనేది చేయొద్దు ఎవరు కూడా, చెప్తున్నాను క్లియర్గా. ఎందుకంటే ఇది క్లాస్ కాదు, ఫంక్షన్ మూడు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. హ్యాపీ ఫ్రెషర్స్ డే, దానికన్నా కొట్టండి క్లాప్స్. అది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.